ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్ నేను గీత ఇక డీటెయల్స్ చూద్దాం జనగామ జిల్లా పాఠశాలను సందర్శించారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాలను ఆయన సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు భోజనం చాలా రుచికరంగా ఉందని కితాబు ఇచ్చారు అనంతరం స్కూల్ పిల్లలు మరుగుదొడ్లను తనిఖీలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శారద జెడ్పిటీసీ బాలసిద్ధులు వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు फोन इंका పిల్లల ప్రకారం ఉంటుంది ఆ సంఖ్య ప్రకారం పచ్చిపులా విశాఖ జిల్లా మార్గుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం తారువా గ్రామంలో శాసనసభ్యులు వారి కార్యాలయం వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో పలు కుటుంబాలు వైసీపీలో చేరాయి శాసనసభ ప్రభుత్వ విప్ మార్గుల శాసనసభ్యులు బూడి ముత్యాల నాయుడు వీరందరికీ కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో దేవరాపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు బూరే బాబురావు బోయిన కింతాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నం సాంబమూర్తి రాము నాయుడు రాము సత్యారావు శ్రీనివాసరావు కొప్పాక దేవుళ్ళు విడుదల సత్యారావు తదితరులు పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్పు బూడి ముత్యాలరెడ్డి గారి నాయకత్వంలో వారి యొక్క నాయకత్వాన్ని విశ్వసించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా వాటిలన్నిటికీ కూడా ఆకర్షితులై వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వీళ్ళందరూ కూడా ఇష్టపూర్వకంగా బోయిలకింతడ గ్రామం నుంచి బోయిలకింతడ శివారు కొత్తూరు నుంచి కూడా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం గురించి మాతో పాటు అందరూ కూడా నాయకత్వంలో మద్దతు ఇచ్చి ఎమ్మెల్యే గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి కూడా మేమందరం కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వానికి మీ అన్నదండుగా ఉంటామని మీ నాయకత్వాన్ని మేము బలపరుస్తామని వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కండువాలు వేసుకొని పార్టీలోకి కూడా ఎమ్మెల్యే గారు పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా నేను కూడా వీరిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఇకపోతే నిన్న రహదారి భద్రత వారోత్సవాలని పురస్కరించుకొని రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ సంఘాల సమాఖ్య ప్రత్యేకంగా ప్రచురించాలని రక్షణ చట్టం ప్రతులను కాకినాడలో జిల్లా అడిషనల్ ఎస్పీ కె కుమార్ ఆవిష్కరించారు జిల్లా అడిషనల్ ఎస్పీ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు రహదారి భద్రత నియమాలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి హెచ్ఎస్ రామకృష్ణ నందుకుమార్ కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు స్మార్ట్ సిటీ
కన్స్యూమర్స్ ఫెడరేషన్ కార్యదర్శి కొమ్మూరి శ్రీనివాసరావు చిత్తజల్లు వీరభద్రారావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు ప్రతులను పంపిణీ చేశారు. రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా స్మార్ట్ సిటీ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య కార్యదర్శి హెచ్ ఎస్ రామకృష్ణ గారు ప్రత్యేక వినియోగదారుల రక్షణ చట్టం అనేటువంటి పుస్తక ప్రతుల్ని 30,000 పుస్తకాలు ప్రచురణ చేసి వాటిని ఆవిష్కరించడం జరుగుతుంది. దాంతో పాటుగా ఈ యొక్క రహదారిలో ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించాలి అనేటువంటి దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి విషయాలు క్రోడీకరించి ఆ ముద్రణ చేసినటువంటి పుస్తకాలను ఈ రోజున జిల్లా ఎడిషనల్ ఎస్పి కే కుమార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించి వాటిని ప్రభుత్వ కార్యాలయాల్లో అందరికీ కూడా హెచ్ఎస్ రామకృష్ణ గారు కొమ్మూరి శ్రీనివాసరావు గారు అందజేయడం జరిగింది. ఇప్పుడు రహదారి భద్రత అంటే రోడ్డు బాగోలేదు, రోడ్లన్నీ కూడా ప్రభుత్వాలు చేయాలి, ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వం చేయాల్సినటువంటి విషయాలు. అయితే ఏంటంటే మన యొక్క ప్రాణ రక్షణ కోసం మన హెల్మెట్ ధరించడం అనేటువంటిది, ట్రాఫిక్ రూల్స్ పాటించడం అనేటువంటిది, నో అనంతపురం జిల్లా ధర్మవరం మండల పరిషత్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు. బందోబస్తులను పరిశీలించి తగు సూచనలు చేశారు ఆయన. జిల్లా ఎస్పీతో పాటు ధర్మవరం డీఎస్పీ రామకాంత్, ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ నీలకంఠారెడ్డి, ఎంపీడీఓ అశోక్ కుమార్ రెడ్డి, పట్టణ సీఐ కరుణాకర్, రూరల్ ఎస్ఐ జనార్దన్ నాయుడు తదితరులు ఉన్నారు. ఇప్పుడు దాదాపు 60% చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనం నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే మన అనంతపురం జిల్లాలో కదిరి రెవెన్యూ సబ్ డివిజన్ వరకు ఈరోజు లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్స్ అనే ప్రక్రియ నడుస్తూ ఉంది. అలాగే ధర్మవరం కళ్యాణ దుర్గం రెవెన్యూ సబ్ డివిజన్స్లో లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ ఇన్ ద ఫేజ్ 2 జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మనం ఇప్పటికే సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ క్యాటగిరైజేషన్ అంతా చేసుకున్నాము. అలాగే ఏ పంచాయతీ నుంచి ఎంతమంది వచ్చి నామినేషన్ చేస్తారు, ఎంతమంది వార్డు మెంబర్ నామినేషన్ చేస్తారు అనేది అందాజా మనం ఎస్టిమేట్ తీసుకున్న దాని ప్రకారం ఏ టైంలో ఎవరు ఎక్కువ ఏ సెంటర్ దగ్గర జనాభా ఉంటారనేది, కంటెస్టెంట్ ఉంటారనేది ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనం బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పటికే ఈ యొక్క ఈ నామినేషన్ ప్రక్రియ కానివ్వండి, విత్డ్రావల్ ప్రక్రియ కానివ్వండి, ఇటువంటి చోట్ల అన్ని చోట్ల కూడా సఫిషియంట్ మన పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేయడంతో పాటు మన హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఇతర డిఎస్పీ స్థాయి అధికారులు అందరినీ కూడా ఫీల్డ్లో బందోబస్తు నిమిత్తం పంపించడం జరిగింది. అలాగే ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా మనం చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్లో సుమారు 15,000 మందిని ఈ యొక్క ట్రబుల్ మాంగర్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అలాగే షాడో టీమ్స్ని కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఎన్నికలను ఒక అన్డెమోక్రటిక్ వేలో జరిపేదానికి ప్రయత్నిస్తారో అటువంటి వారి మీద నిఘా పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ గత 4-5 రోజుల నుంచి కూడా. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పెద్దపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెంకట. ప్రగడలోని జిల్లా ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు ఆయన. పంచాయతీ నామినేషన్ ప్రక్రియలను పరిశీలించి ఎన్నికల అధికార డేవిడ్ రత్నరాజు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పారుపూడి ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్, తహసీల్దార్ మండల అభివృద్ధి అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. అందుకనే ఈ యాజెస్ చెప్పేసి అంత సూట్ అయిపోయింది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎలక్షన్ కోడ్ అమలు అయినప్పటి నుండి ఇప్పటి వరకు 408 కేసులు నమోదయ్యాయని పోలీస్ అధికారులు వెల్లడించారు. 433 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. 123 వాహనాలను స్వాధీనపరచుకోవడం జరిగిందని ఎస్సీబి అధికారులు వివరించారు. 2365 లీటర్ల నాటు సారాయి స్వాధీనపరచుకొని 12,000 లీటర్ల నాటు సారా ఊటాను ధ్వంసం చేసినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో వచ్చినప్పటి నుంచి అంటే 25వ తేదీ జనవరి 25వ తేదీ నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అటు లాండ్ ఆర్డర్ పోలీసులు ఎస్పీ గారి నేతృత్వంలో అటు లాండ్ ఆర్డర్ పోలీస్ కానీ ఇటు ఎస్సీబీ టీమ్స్ కానీ ప్రత్యేకంగా ఈ అక్రమ మద్యం అలాగే నాటుసారా కర్ణాటక మద్యం అలాగే తెలంగాణ నుంచి వచ్చేటటువంటి అక్రమ మద్యం సరఫరా వీటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా డిఎస్పీ గారు తాడిపత్రి డిఎస్పీ గారు చైతన్య గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ మనకి పొరుగు రాష్ట్రాల నుంచి కానీ అలాగే మనకి సరిహద్దు జిల్లాల నుంచి కానీ వస్తున్నటువంటి అక్రమ మద్యం మీద అలాగే నాటుసారా మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున సుమారుగా 300 లీటర్లు అంటే 270 లీటర్లు 90 జనగామ సిద్దిపేట రోడ్లో నూతనంగా ఏర్పాటైన టీ టైమ్ కేఫ్ క్లబ్ ను జ్యోతిని వెలిగించి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రారంభించారు. ఈ కేఫ్ క్లబ్ ఓనర్ దిలీప్ రెడ్డి రాజేష్ రెడ్డి రాజులను ఆయన అభినందించారు. వ్యాపారంలో మంచి లాభం పొంది అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో జనగామ పట్టణ నాయకులు వైస్ చైర్మన్ మేకల రామ్ప్రసాద్, జెడ్పీటీసీ నిమ్మతి దీపిక మహేందర్ రెడ్డి, మండల రైతు కోఆర్డినేటర్ భూరెడ్డి ప్రమోద్ రెడ్డి, ఎంఎస్సి డైరెక్టర్ చిన్నం నరసింహులు, స్థానిక కౌన్సిలర్లు జూకంటి లక్ష్మి, శ్రీశైలం డాక్టర్ సుగుణాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యంకు అప్పగించడం సరికాదని అనంతపురం కు చెందిన లాయర్ పోతులయ్య అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మరోసారి పునరాలోచన చేయాలన్నారు ఆయన. వెంట స్వేరోస్వేట్ ప్రెసిడెంట్ తిరుమలయ్య అలమురు ఓబ్లేసు ఉన్నారు. లాయర్ పోతులయ్య గారు విశాఖ ప్లాంట్ గురించి మాట్లాడారు. వాళ్ళ అభిప్రాయం స్వీకారం చేస్తాం సార్. మీరు విశాఖ ప్లాంట్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో నిర్ణయము విశాఖ ప్లాంట్ విషయమై ఈరోజు ప్రైవేటీకరణ పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో ఇది దుర్మార్గమైనటువంటి చర్యని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మన ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వచ్చు మనం కడుతున్నటువంటి ట్యాక్సుల రూపంలో ఏదైతే కడతా ఉన్నామో ఆ ట్యాక్సుల రూపంలో వాళ్ళు డెవలప్ అంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాభివృద్ధికి అయితే ప్రజల అవసరాల కల్పానికి అవసరాలు తీర్చుకోవడానికి ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ను ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ బడ్జెట్ లో ఈ ట్యాక్సుల రూపంలో కట్టినటువంటి అభివృద్ధిలో జరిగినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో ఇది ఒక భాగం. ఏదైతే విశాఖ ప్లాంట్ ఉందో అది మన సొత్తు, అది మన మన మనకున్న హక్కు. అది ఇట్లా దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఇట్లాంటి కొన్ని 100,000 మంది పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క కడుపులు కొట్టడం తప్ప ఇంకేంటని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటికైనా మీరు తెలుసుకోండి ఈరోజు ఎందుకంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఏదైతే ప్రభుత్వాలు ఉండి ప్రజా అవసరాలను ఎవరైతే గుర్తించుకోకుండా కేవలం వాళ్ళ రాజ్యం
పక్షవాతం వస్తే ఆందోళన చెందకుండా సత్వర చికిత్సతో కోలుకోవచ్చని చెబుతున్నారు పద్మజ ఆసుపత్రి వైద్యులు రాజ్కుమార్. ఆందోళన చెందకుండా అవగాహన పెంచుకోవడం ద్వారా సత్వర పరిష్కారం పొందవచ్చని అంటున్నారు. పక్షవాతం వచ్చిన వ్యక్తిని 4.5 గంటలలోపు ఆసుపత్రికి తీసుకువస్తే థ్రాంబోలైసిస్ అనే చికిత్స విధానంతో మామూలు స్థితికి తీసుకురావచ్చని చెబుతున్నారు. తమ ఆసుపత్రికి వచ్చిన రామకృష్ణ అనే 60 ఏళ్ల వ్యక్తిని విజయవంతంగా థ్రాంబోలైసిస్ మందు ఇచ్చి చికిత్స అందించినట్లు ఆయన వివరించారు. గవర్నమెంట్ యాక్చువల్లీ స్టార్ట్ చేస్తుందండి, అది ఇంకా అవ్వలేదు. సో అట్లీస్ట్ ఫస్ట్ సిటీలో ఉన్నారు సొంగ రాజేష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో ఫిక్షన్ డిఎం న్యూరాలజీ. సార్ డాక్టర్ టి శ్రీనివాసులు గారు ఎండి జనరల్ మెడిసిన్ ఇంటర్నల్ ఫిజిషియన్, అండ్ డాక్టర్ అశ్విన్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. మేము ఇక్కడ పద్మజ హాస్పిటల్ లో ఫుల్ ఒక టీమ్ గా వర్క్ చేస్తున్నామండి. గత మొన్న మంగళవారం రోజు సాయంత్రం మాకు ఒక పేషెంట్ రావడం జరిగింది. సాయంత్రం 5 గంటల సమయంలో ఆయన మా దగ్గరికి రావడం జరిగింది. మేము వారికి ఈ సదుపాయాన్ని అందించగలమని తెలియజేసుకుంటున్నాము. సో ప్రజలు ఈ పక్షవాతం గురించి హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే ఈ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ సేవల్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందని కోరుకుంటున్నాము. రూరల్ ఎలా అవైలబిలిటీ ఉండదంటే, ఇప్పుడు మన న్యూరో ఫిజిషియన్ ఒకళ్ళు ఉండాలి, జనరల్ మెడిసిన్ వాళ్ళు ఉండాలి, అండ్ దాంతోపాటు మన క్రిటికల్ కేర్ టీమ్ కూడా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు అసెస్ చేసుకోవడం ఒక ఎత్తు కేర్లో ఉంటారు, 95% కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ వాళ్ళకు కూడా ఇమీడియట్గా 3 to 4 hours టైం విండోలో ఇస్తే సో మనం రికవర్ చేయగలం, ఆ కెపాసిటీ మనకు ఉంది ఈ పద్మజ హాస్పిటల్. ఉద్యమకారుల హత్యలతో పోరాటాలను అణిచివేయలేనన్నారు ఆదిలాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి. సిపిఐ సీనియర్ నాయకులు స్వర్గీయ బద్దం గంగారెడ్డి 31వ వర్ధంతి కార్యక్రమాన్ని జయనత్ మండల పెండల్వాడ గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముందుగా బద్దం గంగారెడ్డి చిత్రపటంలో పెండల్వాడ గ్రామ వీధులను గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం బద్దం గంగారెడ్డి స్మారక స్తూపం వద్ద నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు విలాస్, సుగ్గెం విఠల్, నందు, కుంటాల రాములు, గడ్డం భూపతి రెడ్డి తదితరులు ఉన్నారు. అనేక మంది కోటేశ్వరులు కూడా చాలా మంది చనిపోతూ ఉంటారు. వేల కోట్ల ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు కూడా చనిపోతే వారి త్యాగాలు కావాలి, వారి స్మరించుకోవడం జరగాలి. కానీ ఒక ప్రజల కొరకు, కార్మికుల ఉద్యమం కొరకు, కార్మికుల శ్రేయస్సు కొరకు, కార్మికుల సమస్యల కొరకు, రైతు సమస్యల కొరకు ఉద్యమాలు చేసిన కామ్రేడ్ బద్దం గంగారెడ్డిని రాజకీయ కక్షతోటి కొందరు గుండాలు అతమర్చినప్పటికీ ఇక్కడ విప్లవం ఒక హత్యలతోటి కావదు, ఒక హత్య చేస్తే విప్లవం సంపలేమని చెప్పేసి రుజువు చేయడానికి ఇవాళ బద్దం గంగారెడ్డి వర్ధంతి సభ నిరూపిస్తున్నాయని చెప్పిన సందర్భంగా మనకి నేడు కామెడ బద్దం గారెడ్డి లేని లోటును కూడా మనం తీర్చాల్సిన అవసరం ఉన్నాయి, వారి అడుగుదాడలు నడవాల్సిన అవసరం ఉన్నాయి. అందుకే మనం ఈ నేటికి కూడా మన ఏదైతే కార్మికుల అభ్యున్నతి కొరకు, కార్మికుల వేతనాల కొరకు, రైతుల గిట్టుబాటు ధరల కొరకు, ప్రజా సమస్యలైన ప్రాజెక్టులు, రోడ్లు, అనేక సౌర్యాల కొరకు మనం అనేక ఉద్యమాలు చేసినాం. పేద ప్రజల ఇంటి స్థలాల కొరకు కానీ, పెన్షన్ల కొరకు కానీ, రేషన్ కార్డుల కొరకు కానీ వారు అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర మన పెండలవాడ గ్రామం నుండే ఆదిలాబాద్ జిల్లా నేర్చుకున్నాయని చెప్పి సదరు మన చెప్తాము. ఆనాడు బద్దం గంగారెడ్డి ఉద్యమం తోటే ఆదిలాబాద్ జిల్లాలో కడెం పోలీస్ స్టేషన్ నుండి చిన్న క్యాంప్ వరకు ఆటలతో ర్యాలీ నిర్వహించి రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా నిర్మల్ జిల్లా కడెం ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అవగాహన కల్పించారు. ఆటోలో ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కించుకోవద్దని ఎస్ఐ రాజు హెచ్చరించారు. ఏ పేపర్లు ఉంటే ఆ పేపర్లు అన్నీ కూడా అందరు కలిగి ఉండాలి. అంతేకాక మన కుటుంబ సభ్యులు మన మీద ఆధారపడతారు కాబట్టి మనం ఎక్కడెళ్ళినా, ఏదన్నా ఎవరన్నా పెళ్ళికి వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా, దావత్కి వెళ్ళినా ఎక్కడ కూడా తాగి ఆటో నడపమని చెప్పి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. దానికి అందరూ కట్టుబడి ఉండాలని చెప్పేసి మేము మిమ్మల్ని కోరడమైనది. అలాగే మనకి 2020 సంవత్సరానికి సంబంధించి
9 యాక్సిడెంట్ కేసులు రిపోర్ట్ అయినాయి మన పోలీస్ స్టేషన్ దానిలో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు అందులో 5 వచ్చేసి కాళ్ళు చేతులు ఇరగడం జరిగింది 6 వచ్చేసి చిన్న చిన్న గాయాలతో బయటపడడం జరిగింది అంటే ఇప్పటి వరకు ఆలోచించండి మన దగ్గర జరిగిన 9 ప్రమాదాలలో 14 మంది చనిపోయారు అంటే 14 మంది చనిపోయారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ రోడ్డున పడ్డంటే దీని అర్థం దయచేసి మీకు చెప్పేది ఏంటంటే మా కడెం పోలీస్ తరపున ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఆటోను నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి గురి కావద్దని చెప్పేసి మీ కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడున్నారని చెప్పి తెలియజేస్తున్నాను ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలానికి చెందిన యువకుడు ఆదిత్య వెన్నుపూసకు బలమైన గాయం కావడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకుండా పోయింది స్థానిక వైద్యులు హైదరాబాద్ రిఫర్ చేయడంతో అక్కడి వైద్యులు 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు చేతిలో చిల్లి గవ్వలేక నిరుపేదైన ఆదిత్య కుటుంబం ఆపన్న అస్తం కోసం ఎదురు చూస్తున్నారు దీనికి స్పందించిన బోత్ సర్పంచ్ సురేందర్ యాదవ్ వెంటనే స్పందించి వైద్య ఖర్చులకు తన వంతుగా 10,000 రూపాయల సాయం అందించారు విషయాన్ని స్థానిక బోత్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి తగు వైద్య సాయం అందేలా చూస్తానని సర్పంచ్ సురేందర్ యాదవ్ హామీ ఇచ్చారు మా పేరు ఆదిత్య మాకు 3 లక్షలు ఖర్చు అవుతామని చెప్పారు ఇక్కడ ఎవరు పట్టలేదు హైదరాబాద్ పడతారంట అక్కడ 3 లక్షలు అవుతాయంట ఎవరైనా సాయం చేయగలరు మా అమ్మని కూలి చేస్తే రూపాయి చేతులు లేదు ఎవరైనా సహాయం చేయగలరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం నారంవారిగూడెం పామాయిల్ నర్సరీ ముందు ధర్నాకు దిగారు పామాయిల్ నర్సరీ కూలీలు 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న తమకు తక్కువ వేతనం ఇస్తానని కాంట్రాక్టర్ అనడంతో వీరంతా ఆందోళన చేశారు నర్సరీ ముందు ధర్నా చేస్తున్న కూలీలకు నారంవారిగూడెం కాలనీ సర్పంచ్ నారం రాధా సంఘీభావం తెలిపారు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్ కూలీలకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు కానీ వీళ్ళ యొక్క ఏళ్ళు గత 30 ఏళ్ళకి నర్సరీలో పనిచేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు వీళ్ళని కాదని వేరే వాళ్ళని తెచ్చుకొని వీళ్ళు తగిన వీళ్ళ శ్రమకు తగిన ఫలితం ఇవ్వకుండా వీళ్ళని ఇప్పటి నుంచి పనిలో వీళ్ళు బయట పోయి ఏ పని చేసుకోవాలని ఇన్నాళ్ళు పని చేయించుకొని కరోనా టైంలో కూడా పని చేయించుకొని వీళ్ళని వద్దనుకొని వేరే వాళ్ళని తెచ్చుకోవడం వల్ల వీళ్ళకి వేరే పని అయితే కాదు కూడా ఇక అదే గత 30 ఏళ్ళకి అదే పని చేసుకుంటే ఇందులోనే ఉంటున్నారు వీళ్ళ శ్రమనే గుర్తించి వీళ్ళ బయటకు రాకుండా ఇందులోనే తీసుకొని వీళ్ళ పిఎఫ్ యొక్క అమౌంట్ మరియు వీళ్ళ కావాల్సిన వేతనాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను సర్పంచ్గా ఏళ్ళ న్యాయం జరిగినంతవరకు నేను కూడా ఏళ్ళకి మద్దతు ఇస్తాను నా పేరు కుమార్ అండి నార్వరకు నర్సరీలో మహామండం అండి 25 సంవత్సరాలు అవుతుంది మేము ఉండి ఇక్కడ మహా ఉంటే నార్వర్ కూడా మొత్తం పనికి వచ్చారండి లేడీస్ మగవాళ్ళు కూడా పనికి వచ్చారండి నైట్ పగులు వాటరింగ్ చేసిన వండి అప్పుడు కరెంటు తక్కువ ఉండేది కండి ఎన్ని గంటలు ఉండేదిగా ఆ కరెంట్లకు నీళ్ళు వచ్చారండి వచ్చి నీళ్ళు కొట్టి 2 సార్లు వచ్చేళ్ళండి ఒక్కొక్కసారి అట్లా చేసుకుంటే ఆనవాడి నుంచి ఈనాటి మా పెద్ద అబ్బాయి పుట్టిన కానీ మేము ఎక్కడే ఉన్నాం సార్ అప్పటి నుంచి పాపం ఇల్లు వచ్చారు కష్టపడ్డారు మా ఆయన కూడా అప్పుడు వీళ్ళకి వాటరింగ్ కలిపాడు వాచ్మెన్ చేసిండండి చేసుకుంటే ఇక్కడే ఉన్నాం అటు చేయంగా ఈ మధ్యన బాగానే ఉందండి మా యాంగ్ యాక్సిడెంట్ అయ్యి 4 సంవత్సరాలు వెళ్ళినాడు మా యాంగ్ కలిపోయి చనిపోయాక కూడా నా పిల్లల్ని వేసుకొని ఇక్కడే ఉన్నానండి ఎక్కడే ఉన్నాక అండ్ మా ఆయనదే మరి మా అబ్బాయికి ఏంటంటే ఎత్తవాళ్ళ అమ్మ అన్నారు మా అబ్బాయి కూడా 2 సంవత్సరాలు వాచ్మెన్ చేసిండండి చేశాక ఈ 2 సంవత్సరాలు అలాగే ఈ సంవత్సరమే ప్రైవేట్ కంపెనీ పోయిందండి పోయినాక ఆసారి మరి ప్రైవేట్ పారణ పోయింది మా జీవితాలు ఏంటండి ఆనాటి నుంచి ఈనాటికి మేము కష్టపడుకుంటే ఇందులోనే ఉండవు ఇంకో 5 మందికి మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి సార్ ప్రైవేట్గా ఇచ్చుకోండి మీరు ఏదన్నా ఇచ్చుకోండి మాకు ఏదో ఒక పని చూపించండి సార్ అని మేము అడిగినాం సార్ అని 3 రోజులు 4 రోజులు సార్ల మీద యుద్ధం చేసినాం సార్ చేస్తే సార్ వాళ్ళు ఏమన్నారంటే కాంట్రాక్ట్ ఆయన పిలిచారు సార్ పిలిచేసి మా వాళ్ళు పెట్టుకోవాలి పిఎఫ్ వాళ్ళు
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.